కాగితపు లంబాడి వాళ్ళు మాట ఇస్తే మాట తప్పరు అంటాడు మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు కూడా యాడ్ చేస్తాడు మా స్పీకర్ గారు స్పీకర్ గారికి మీరంటే చాలా ప్రేమ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వారు ఎప్పుడు కూడా మీ గురించి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా మీకు రిజర్వేషన్ రావాలని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి పెద్దల శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పించే దాంట్లో కాగిత లంబాడీలను కూడా జత చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది మనం ఇక్కడ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ అడిగితే చేసినాం కరెంట్ సౌకర్యం చేసినాం మంచినీళ్ళ సౌకర్యం చేసినాం ఇంకా కూడా మీకు కొంత అభివృద్ధి కావాలని కోరుతున్నారు మా ఎమ్మెల్యే గారు ఆ విఠల్వాడి రోడ్ కావాలని చెప్పిండ్రు తప్పకుండా నేను ఆ విఠల్వాడి రోడ్ కూడా శాంక్షన్ చేపిస్తా ప్రతి పంట కూడా కొని రైతులకు మద్దతు ఇచ్చినాం మొన్న కరోనా వచ్చి పత్తి కొనుగోలు కేంద్రం బంద్ అయింది ఇంకా పత్తి ఉన్నది ఊర్లో అని చెప్పి నాకు మా భూపాల్ రెడ్డి గారు చెప్పగానే ఇవాళ సిసిఐ జనరల్ మేనేజర్ తో మాట్లాడి మళ్ళీ నారాయణ కేరళ పత్తి కొనుగోలు కేంద్రం పెట్టి నిన్న మొన్నటి దాకా ఉన్నాం ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రాకుండా చూసినాం ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిన ఘనత కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా రైతు వేదికల నిర్మాణం జరుగుతా ఉంది 86,000 రూపాయలు ఇస్తాం ఈ రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలతో 100,000 కళ్ళాల నిర్మాణం జరుగుతా ఉంది మా సర్దార్ తండాలు ఎన్ని కట్టాలో జరుగుంది మీకు ఎన్ని కళ్ళాలు కావాలంటే అన్ని కళ్ళాలు శాంక్షన్ చేపిస్తాం సింగూర్లో ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే ఇక మనకు శాశ్వతంగా ఇబ్బంది పోతుంది మన కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళని కూడా సింగూర్ కలుపుతున్నారు ఆ పని కూడా జరుగుతున్నారు మనకి మంచిగా నీళ్లు రాకపోయినా కాళేశ్వరం నీళ్లతో సింగూర్ నింపుతాం అటు నిజాం సాగర్ కి ఇబ్బంది ఉండదు ఇటు మన నారాయణ ఖేడ్ కూడా ఇబ్బంది ఉండదు నాకు నారాయణ ఖేడ్ మీద చాలా ప్రేమ ఉంది గౌరవం ఉంది మీరు మన కేసీఆర్ గారి మాట మన టీఆర్ఎస్ ప్రభుత్వం మాట మీరు నిలబెట్టింది కనుక తప్పకుండా జీవితాంతం మీకు సేవ చేస్తూనే ఉంటా ఇట్లే 3 సార్లు కైతా మండ కైతా కమ్యూనిటీ లోకే డిమాండ్ థా డిమాండ్ కి పార్లమెంట్ బాత్ కే उसका नोटिफिकेशन भी निकालने के लिए हमने रिक्वेस्ट किए थे वो सभी को मालूम है अपने रिजर्वेशन के बारे में भी सरकार की तरफ से पूरी कोशिश होते जा रही है आपकी तरफ से प्रपोजल भी भेज दिए उसे उसके अलावा हमारे मैनिफेस्टो में तांडा को ग्राम पंचायत बनाने के बारे में बताए थे सभी तांडा को ग्राम पंचायत बनाने का भी हमने काम किए उसे तेलंगाना राज्य में 119 असेंबलीज है 119 असेंबली में सबसे बैकवर्ड कॉन्स्टिट्यूंसी बोल तो नारायण खेड़ उसमें से बैकवर्ड बोल तो कंटी मंडल था और पिछले 3-4 साल के दरमियान हम लोगों ने अलग अलग डेवलपमेंट करके इसका अच्छा काम करने का काम किया है ताने में पहले 5-5 किलोमीटर तक लाइट नहीं रहता था पानी की समस्या रहती थी सभी समस्या दूर करके आज हम लोगों ने सबको सपोर्ट किया है ये सरकार हमेशा ट्राइबल के लिए SC ST के लिए काम करने वाला सरकार है अब रिसेंटली 3 दिन पहले किसानों के लिए हरीश साहब के फाइनेंस मिनिस्ट्री के तहत 6,000 से ज़्यादा करोड़ रुपये एक साथ देने का काम किए हुए इतना बड़ा काम करने के लिए करे इसलिए आप सबकी तरफ से मैं मंत्री जी को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ मुख्यमंत्री गारु कन्नल कोनुगोलु केंद्रम गानी शनगल कोनुगोलु केंद्रम अद्दन्नाडु मन एम कष्टपड्डो एम चेसिंडो इक्कड नारायणके रैतुल कष्टालु तीर्चे कोरकनी मरि 47,000 क्विंटल जोन्नलु कोनुगोलु चेपिंचाडु सिंगुर्लो मुनिपोयिन शनगल कोनुगोलु चेपिंचाडु ఇవే కాదు ఈరోజు నారాయణకేళ్ళ ఇంత డెవలప్మెంట్ ఉందంటే కేవలం వారే వారి అడుగుజాడలు నమ్ముకొని మీ అందరూ సేవ చేసే భాగ్యం కూడా నాకు కల్పించిన కంత కూడా వారిదే ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన తర్వాత మా హరిశాన్ వచ్చిండు ఇక్కడ నారాయణకేళ్ళ తిష్టా వేసిండు మార్పు తీసుకొస్తానని మార్పు తీసుకొని వచ్చిండు నారాయణకేళ్ళ కూడా మార్పు తీసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి